హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పాతకాలపు వంటలు. ఈరోజు మా అమ్మమ్మ బెల్లంతో గవ్వలు చేసిందండి. ఇవి చాలా బాగుంటాయి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది గవ్వలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే పడతాయి. వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: డీప్ ఫ్రైకి సరిపడా నూనె, బొంబాయి రవ్వ, మైదా పిండి, బెల్లం, వెన్నపూస, ఉప్పు, బేకింగ్ సోడా. తయారు చేసే విధానం: ముందుగా వెన్నపూసని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుందాం. ఈలోపు ఒక ప్లేట్లో మైదా పిండి, బొంబాయి రవ్వ, బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదండి అది, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఒక మరుగొచ్చిన వెన్నపూసని ఈ పిండిలో వేసుకోవాలి. వేడివేడిగానే వేసుకోవాలండి, అప్పుడే గవ్వలు గుల్లగా చక్కగా వస్తాయి. వెన్నపూస అవైలబుల్గా లేని వాళ్ళు నెయ్యి అన్న వేసుకోవచ్చు, నూనె అన్న వేసుకోవచ్చు, కానీ వేడిగా మాత్రమే వేసుకోవాలి, అప్పుడే చక్కగా వస్తాయి. పిండికి బాగా పట్టేలా కలుపుకొని మధ్య మధ్యలో కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. పిండిని చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాలు నాననిచ్చాక మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడు గవ్వలు చేసుకోవాలి. గవ్వల్ని మామూలుగా అయితే ఒక చెక్కని యూజ్ చేసి చేస్తారండి, చెక్క అవైలబుల్గా లేదు అందుకే ఇలా చాట్తో చేస్తున్నారు. చూడ్డానికి షేప్ కరెక్ట్గా లేకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి ఎంత సింపుల్గా అయిపోతున్నాయో. షేప్ కరెక్ట్గా లేకపోయినా టేస్ట్ మాత్రం ఒకలాగే ఉంటాయి. మీరు కూడా ఏదైనా ఒక గరుకుగా ఉన్న సర్ఫేస్ మీద ఆయిల్ రాసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని వేడవనివ్వాలి. చూస్తున్నారు కదండి ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చూపించిన విధంగా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. వెన్నపూసని వేడిగా వేయడం వల్ల ఇలా వేగేటప్పుడు గవ్వలు గుల్లగా అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి, ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకుందాం. బెల్లాన్ని ముదురుపాకం వచ్చేదాకా పట్టుకోవాలి. అందులో యాలకుల పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో వేయించి పక్కన పెట్టుకున్న గవ్వల్ని వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం మొత్తం గవ్వలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. గవ్వలకి బెల్లం పాకం బాగా పట్టింది కదండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా చేసుకోవాలి.
అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే బెల్లం గవలు చక్కగా రెడీ అయిపోయి చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.